మరి తారాదేవి శ్రీరామచంద్రుడికి, శ్రీకృష్ణుడికి, ధర్మరాజుకి, అర్జునుడికి అండ్ మామూలు వాడండి చైనీస్ యాత్రికుడు ఫ్యాహియన్ హ్యుయాన్సాంగ్ అంటాం కదా, ఫ్యాహియన్ని పక్కన పెట్టేసేయండి. హ్యుయాన్సాంగ్కి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో రాసి ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. వీళ్ళందరికీ తారారూపంలో దర్శనం ఇచ్చేయండి. గౌతమ బుద్ధుడు వచ్చాడు, అమ్మవారిని దర్శించుకున్నాడు. ఆది జగద్గురు ఆదిశంకర్లు వచ్చారు బెజవాడ కనకదుర్గమ్మ గుడికి, వచ్చి ఆ అమ్మవారిని చక్కగా తారాదేవి దర్శనం ఇచ్చుకుని తర్వాత శ్రీచక్ర ప్రతిష్ట చేశాడు. ఆ ఉగ్రగణాలన్నీ తీసేసి వేరే విగ్రహంలో ప్రవేశపెట్టి శాంతగుణాలన్నీ ప్రవేశపెట్టి మల్లీశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. అది వేరే ఎపిసోడ్, వేరే టాపిక్ చెప్పుకుందాం. ఇక్కడ టాపిక్ ఏమిటంటే, మరి వీళ్ళందరికీ ఈ అమ్మవారిని వామాచారాల పద్ధతులు పాటించారా? వాళ్ళు వామాచారాల పద్ధతులు పాటించలేదే. అసలు మరి అటువంటిప్పుడు దక్షిణాచారంలో అమ్మవారిని ఏం చేశారంటే, వీళ్ళు ఏం చేశారంటే అమ్మవారినే ట్రాన్స్ఫర్ చేశారు. మరి ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుందా అండి ఎనర్జీ అని అంటే, మనకి ఫిజిక్స్లో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒక టాపిక్ ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ ప్రకారము ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ కెన్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. అంటే ఎనర్జీని మనము, శక్తిని ఎవడు కొత్తగా సృష్టించలేడు. ఎంత పెద్ద పోటుగాడైనా పరమేశ్వరుడు అమ్మవారు సృష్టించిన శక్తినే, దీంతోనే మనం ఆడుకోవాలి మెటీరియల్ వరల్డ్లో. అది కొత్తగా ఎవడో సృష్టించలేడు, డిస్కవర్ చేయగలుగుతాం అంతే. నో బడి క్యాన్ ఇన్వెంట్, నో బడి క్యాన్ క్రియేట్ నాట్ డిస్ట్రాయిడ్, అలాగే నాశనం చేయలేం. కాల్చేయచ్చు కర్రని, బొగ్గు చేయగలం, బొగ్గుని కాల్చేయచ్చు, బూడిద చేయగలం, బూడిదని మ్యాటర్ని ఎవడో పాడు చేయలేడు, నాశనం చేయలేడు, అది అలాగే ఉంటుంది. కాబట్టి బూడిదను కూడా మనం చేయగలగాల, అది చేయలేమన్నమాట. కాబట్టి అది అలాగే ఉంటుంది, రిమైన్స్. అలాగా ఈ యొక్క ఈ ఎనర్జీని మనము ఏం చేశాడు, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చవచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఉందండి, పొటెన్షియల్ ఎనర్జీగా మార్చవచ్చు. ఇప్పుడు మన థర్మల్ కోల్లో, బొగ్గులో థర్మల్ ఎనర్జీ ఉంది, దాన్ని మనం ఎలక్ట్రిసిటీగా మార్చాం. నీళ్ళల్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంది, దాన్ని మనం ఏం చేసామంటే కరెంటుగా మారుస్తున్నాం. హైడ్రల్ పవర్ని మనం థర్మల్ పవర్ని, అక్కడ హైడ్రల్ పవర్ని, అలాగైతే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కింద మారుస్తాం. సో ఒక శక్తిని ఇంకో శక్తిగా మార్చవచ్చు. ఈ తార భగవంతుడు అంటేనే ఒక శక్తి, ఎక్స్టర్నల్ ఎనర్జీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ మన లోన కూడా ఉంటుంది. అయితే మనం ఎక్స్టర్నల్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, లోనకి కలపడానికి చూసుకుంటూ ఉంటాం ఎల్లప్పుడూ. కాబట్టి ఈ యొక్క తారాదేవిని ఏం చేశాడంటే, ఆ తారాతల్లిని చక్కగా ఆయన హీ హ్యాడ్ ట్రాన్స్ఫర్డ్ ద తారా ఎనర్జీ టు ద దుర్గా ఎనర్జీ కింద మార్చాడు. ఆ దుర్గా ఎనర్జీ అప్పుడు సాత్విక రూపంలోనే చేయాలి కనకదుర్గకి, దుర్గకి. అందుకని విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అమ్మవారు, మరి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ గుడి దగ్గర వీళ్ళకి తారారూపంలో దర్శనమిచ్చింది. ఇప్పుడు మంత్రాలు కావాలండి అంటారు. మంత్రాలు కావాలండి అంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే బ్లాం బ్లీం ఈఏమా బేజాలు ఏమో అవసరం లేదమ్మా. వాళ్ళు ఏదో చెప్తారులే కథలు, మామూలు వాళ్ళు మన డబ్బుల కోసం చెబుతారు. మంత్రతంత్ర శాస్త్రంలో మీడియవల్ ఆస్ట్రాలజర్స్, మీడియవల్ మంత్రగాళ్ళు పెడతారు. బట్ ప్రాక్టికాలిటీ ఏంటంటే, ఇప్పుడు మన మంత్రాలలో ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద స్కై సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై అని చిన్నపిల్లలకి ఎందుకు నేర్పిస్తారు తెలుసా? అది ఒక మహామంత్రం. అది స్టార్ అంటేనే తార. ఆ తారని అమ్మ అని పిలుస్తాం. అమ్మ అమ్మ అంటే అమ్మ శక్తి జాగృతం అవుతుంది. బీజాలు ఉంటేనే కాదు, బీజాలు ఎలా జాగృతమవుతాయా వీళ్ళకి ఏం తెలుసు? అసలు ట్యూనింగ్ ఫార్క్ని మేము ఫిజిక్స్లో డాక్టరేట్ చేశాను నేను ఐఐటి మెడ్రాస్లో. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకో మిగతా వాళ్ళు. ఆ ట్యూనింగ్ ఫార్క్ని మనము ప్రాక్టికల్స్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మీకు తెలుసు, ఫిజిక్స్ ల్యాబ్లో మనము 350 Hz అని ప్రొడ్యూస్ చేయాలంటే చేస్తాం ఫ్రీక్వెన్సీని. అలాగే 512 720 ఇలా మన ఇష్టం వచ్చిన ఫ్రీక్వెన్సీని మనం చేస్తాం. ఈ మంత్రాలతో, ఈ ఉచ్చారణతో అది బీజాలే అవసరం లేదు. మామూలు మాటలతో కూడా మనము అమ్మవారిని లోనున్నటువంటి ఫ్రీక్వెన్సీని పుట్టిస్తాం. మనం పుట్టించినప్పుడు ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.